మంత్రోపాసన సాధకులకు నియమాలు. దైవ ప్రీత్యర్థమో అత్యోన్నతి కోసమో మంత్రోపాసన చేసేవాళ్ళు శుచి శుభ్రతలను పాటించాలి. ఆత్మజ్ఞానం కోసం మంత్రోపాసన చేసేవాళ్లకు ఏ నియమాలు, ఆచారాలు, ధర్మాలు, కర్మకాండలు వర్తించవు. కొన్ని మంత్రసాధన నియమాలను మంత్రోపదేశం తీసుకున్న గురువుల ద్వారా తెలుసుకోవాలి. ఉదాహరణకు కొన్ని నియమాలను చూద్దాం. ఆహారం తీసుకున్నాక దంతాలు కుట్టుకోకూడదు. కొబ్బరికాయను ఒకే దెబ్బతో అడ్డంగా సరిగ్గా రెండు చెక్కలయ్యేలా కొట్టగలిగిన జబ్బబలం లేనివారు స్తంభన మంత్రోపాసనకు అస్సలు పనికిరారు. కోపిష్టి వారు వశ్యాకర్షణ సాధనలకు పనికిరారు. ఉద్యోగస్తులు స్తంభన ద్వేషణ మారానోచ్చటనకు పనికిరారు. పిరికివారు ఏ మంత్రసాధనకు కూడా పనికిరారు.